నమస్తే అండి, నా పేరు నడిచెట్టు నోకరాజు, మా మదరు నడిచెట్టు సోమరాజు. మేము గత నెల 31వ తారీఖుని జాయింట్ ఫెయిన్ సంబంధించి ఎంబీఆర్ శర్మ గారి దగ్గర మందులు వాడుతుంటామండి. అక్కడికి వచ్చిన తర్వాత సడన్గా మా అమ్మగారికి చెస్ట్ ఫెయిన్ అని చెప్పేసి అంటే దానికి సంబంధించి ట్రస్ట్ హాస్పిటల్కి ఆయన రిఫర్ చేశారండి. అనుకున్నట్టుగా ట్రస్ట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ ఈకో టెస్ట్ 2 చేసిన తర్వాత మ్యాంజో టెస్ట్ చేయాలన్నారండి. మేము అక్కడ నుండి హోప్ హాస్పిటల్కి మా రిలేటివ్స్ ద్వారా షిఫ్ట్ అయ్యి యాంజియో టెస్ట్ చేసాం సార్. అనుకున్నట్లుగానే ఏదో స్టంట్తో పోద్దనుకున్న ప్రాబ్లం ఓపెన్ హార్ట్ చేయాలని వాళ్ళు చెప్పడంతో మేము షాక్ అయిపోయి నెక్స్ట్ ఒపీనియన్ తీసుకుందాం కదా అనుకుని ఎంక్వైరీ చేస్తే ఓపెన్ హార్ట్ సంబంధించి అపోలోలో నాయక్ సార్ అని ఒక డాక్టర్ గారు ఉన్నారని హోప్లో తీసుకున్న రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసాం. అనుకున్నట్టుగానే డాక్టర్ గారు రిపోర్ట్స్ మొత్తం చూసి చెక్ చేసి సీటీ కూడా చెక్ చేసి ఓపెన్ హార్ట్ ఖచ్చితంగా పడుతుందమ్మా, కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే 1 వీక్ మేము మెడిసిన్ పెడతాం. ఆ మెడిసిన్ తీసుకొని మీరు వచ్చి జాయిన్ అవుతే మెడిసిన్ మీరు ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకుని రాగలిగితే ఆపరేషన్ నేను సక్సెస్ఫుల్గా 90% సక్సెస్ఫుల్గా చేస్తానని అన్నారు. ఈ విధంగా ఉన్న హాస్పిటల్లో మాకు 90% ఫెయిల్ అవుద్దన్నారు, 10% సక్సెస్ అవుద్దన్నారు. అయితే ఒక నాయక్ గారు మాత్రమే 90% నేను చేయగలుగుతాను, ఆపరేషన్ అయ్యేటువంటి ఇటు బస్తులోనే ఫెయిల్ అవ్వదు, 10% దేవుడు మీ ఇష్టం సైన్ అంటే దానికి మీ అగ్రీ అవ్వండి. అనుకున్నట్లుగానే సోమవారం అడ్మిట్ అయితే శుక్రవారం నాడు ఆపరేషన్ చేశారు, అంతా సక్సెస్ఫుల్గానే జరిగింది. ఈరోజు మా అమ్మగారు ఆరోగ్యంగా ఉండి ఇలాగ మాతో ఉండగలిగారంటే ఇది క్రెడిట్ దిస్ క్రెడిట్ గోస్ టు నాయక్ సార్ అండ్ అపోలో అండ్ టీమ్, స్పెషల్లీ థ్యాంక్స్ టు అపోలో టీమ్.